హాయ్ ఫ్రెండ్స్, థింక్ బిగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మిరప పంట గురించి, వెనుక ముడత గురించి మాట్లాడుకుందాం. మా ఛానల్లో దాదాపుగా 30 రోజులు అవుతుంది వీడియోలు చేయక. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వీడియోలు చేయలేకపోయాము. ఇప్పటి నుండి మేము కంటిన్యూగా మళ్ళీ మిరప పంట గురించి వీడియోలు చేస్తాము. ఇప్పుడు చలికాలము, మిరప పంటను చాలా జాగ్రత్తగా మనము మెలకువలు పాటిస్తే మనం మిరప పంటలో దిగుబడులను సాధించగలము. ఇప్పుడు చలి వాతావరణంలో ఈ మొక్కల్లో వెనక ముడత రావడం, నల్లిలు ఆశించడం, రసం పీల్చే నల్లుల వల్ల మొక్కలో ఆకులు వెనుకకు ముడుచుకుపోయి వెనుక ముడత వస్తుంది. దానికి ఖచ్చితంగా షూట్ అయ్యే మందు మిటిగేట్ పెన్ ప్రాక్సిమేట్ 5% ఎకారిసైడ్. ఈ మందు ఈ వీడియోలో చూపిస్తున్నాం, చూడండి పేరుతో సహా. ఈ మందు మొక్కలో వెనక ముడతకు బాగా పనిచేస్తుంది, మేము ఉపయోగించాము. ఇది నల్లి నాశిని, వైరస్ తెగులను రాకుండా కాపాడుతుంది. ఈ మందు బయో మందు కాదు, కంపెనీ మందు కాబట్టి దీన్ని మనము వాడితే పంటలో పచ్చదనముతో పాటు వెనుక ముడత కానీ, ఈ రసం పీల్చే పురుగులు కానీ ఉండకుండా పూర్తిగా నివారణ జరిగి పంటలో అధిక దిగుబడులు రావటం జరుగుతుంది. పంట చాలా పచ్చదనముగా, ఆరోగ్యవంతంగా నుండి బాగుంటుంది. కనుక ఈ మందును మేము ఉపయోగించాము కాబట్టి మీకు మేము రికమెండ్ చేస్తున్నాము. ఈ మందును ఎకరాకు 1/2 లీటర్ 500 ml, 1 ఎకరాకు 150 లీటర్ల నీటిలో కలిపి పూర్తిగా మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. అయితే దీన్ని పూర్తిగా మొక్క తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే దీన్ని పూర్తి ఫలితాన్ని మనకు చూపిస్తుంది. ఈ మందును ఖచ్చితంగా ఉపయోగించిన వారి పంటలో వెనుక ముడత ఉండదు, నల్లులు మన పంటను ఆశించవు, రసం పీల్చే పురుగులు పూర్తిగా నివారణ జరిగి మిరప పంటలో అధిక దిగుబడులను సాధించండి. థింక్ బిగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని లైకులు చేస్తే అంత సపోర్ట్గా ఉంటుంది. మేము ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోలు చేస్తాము మిరప పంటలో. మిరప పంట గురించి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క సమస్యను మేము సంక్షిప్తంగా వీటి విషయాలన్నింటినీ వీడియో చేసి పెడతాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా మా వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ.